హలో అండి, నమస్తే. ఈరోజు మరొక టిప్తో మేము ముందుకు వచ్చేసాను. ఓకే, సో ఇవి వచ్చేసి మన మోకాళ్ళల్లో గుజ్జు అనేది లేకపోతే ఇవి బాగా పనికొస్తుంది చెట్టుక. ఇవి వచ్చేసి బాదం రెజిన్స్ అన్నమాట. ఓకే, సో బాదం చెట్టుకి ఈ రెజిన్స్ అనేటివి వస్తాయి. సో ఇవి మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి, వెళ్ళి బై చేసుకోండి. ఓకే, సో ఈ రెజిన్స్ ఒక 4, అలాగే ఇంకొక రకమైనవి చూపిస్తాను. సో ఈ వీటిల్ని చియా సీడ్స్ అని అంటారు. ఓకే, సో ఈ రెండింటిని మనము చియా సీడ్స్ 1-2 స్పూన్లు వేసుకొని అండ్ అలాగే రెజిన్స్ 4 రెజిన్స్ తీసుకొని నైట్ అంతా కూడా మనము నానబెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అది ఆ క్లిప్పింగ్ స్కిప్ అయిందనమాట, అందుకనే జస్ట్ రెజిన్స్ వరకు చూపిస్తున్నాను. ఇవి రెండు తీసుకొని అట్ ఏ టైం మనము నానబెట్టుకోవాలి. నైట్ ఫుల్ నానబెట్టేస్తే సో పొద్దున్న కల్లా మనం ఇదిగోండి ఈ రకంగా తయారవుతుందన్నమాట. ఒకేసారి రెండింటిని మనము నానబెట్టుకోవచ్చు నైట్. సో ఈ విధంగా తయారవుతుంది. ఓకే, సో ఇది కావాలంటే మనము మామూలుగా థమ్సప్ అవి తాగుతాం కదా, అలాంటి రొట్టెలన్నీ వేసుకోవచ్చు. థమ్సప్ అన్హెల్దీ అనుకుంటే డైరెక్ట్గా కూడా హనీ వేసుకొని తినేయచ్చు, లేదంటే ఉత్తి తిన్నా కూడా ఏం పర్వాలేదు, సప్పంగానే ఉంటుంది. ఓకే, సో ఇది డైలీ హెల్దీ టిప్, మీరు యూటిలైజ్ చేసి మోకాళ్ళలో గుజ్జు ఫామ్ అయ్యేదానికి ఉపయోగించండి. ఓకే, సో ఇది ఈరోజు యొక్క వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.